నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదేనన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పేరొందిన గొప్ప నాయకులు అని కొనియాడారు. కాకా 95వ జయంతి సందర్భంగా రామగుండంలో కాకా విగ్రహానికి నివాళులర్పించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. రామగుండంకు కాకా కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని చెప్పారు. ప్రియతమ నాయకులు, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్ ఈఎస్ఐ వ్యవస్థ, సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కాలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే దురదృష్టం, దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇవాళ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరించాలని. సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని, అన్ని దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మేము నిజంగా చెప్తా ఉన్నాం, కాకా రుణం తీర్చుకున్నాం. కాకా మనవాణ్ణి ఇవాళ పార్లమెంట్ మెంబర్గా గెలిపించి ఈ ప్రాంతం నుంచి సుమారుగా 12,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన రామగుండం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు. తప్పకుండా ఆ కుటుంబంని మా వంతు ఎప్పటికీ సహకారం ఉంటుంది. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయానికి తగినట్టుగా ఈ జిల్లాని పెద్దపల్లి పార్లమెంటు ఒక స్మార్ట్ డిస్టిక్గా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వారి నాయకత్వంలో మాతో పాటు యువకుడు చిన్నవాడైనటువంటి వంశీ పార్లమెంట్ సభ్యులు గారు కూడా మాతో ప్రతి అడుగులో కలిసి మా ముందు మాతో పాటు నడుస్తారని చెప్పి మేమందరం కలిసి కట్టుగా ముందుకు పోతా ఉన్నాం.